ఒకే ఇంట్లో 7 గురు ఉపాధ్యాయులు, 5 గురు కుమారులు, 2 కోడళ్లు టీచర్లే. వారిలో ఒకరికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు. ఒకే ఇంట్లో 5 గురికి ప్రభుత్వోద్యోగం అంటేనే ఆశ్చర్యం. పైగా వారంతా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన వారే అంటే మరింత ఆశ్చర్యం. అన్నదమ్ములంతా ఉపాధ్యాయులే కావడం ఒక ఎత్తైతే, కోడళ్లలో 2 టీచర్లు కావడం మరో ఎత్తు. ఇంకో కోడలు బ్యాంకు ఉద్యోగిని. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు తాము కాయకష్టం చేసి బతికామని, ఉన్న పొలాల్ని ఆస్తుల్ని సైతం అమ్మేయాల్సి వచ్చిందని, అయినప్పటికీ వారిని ఉపాధ్యాయులుగా చూస్తుంటే ఆ కష్టమంతా మర్చిపోయామని వారి తల్లిదండ్రులు విశాఖ జిల్లా పద్మనాభ మండలం రెడ్డిపల్లికి చెందిన రెడ్డిపల్లి సన్యాసిరావు, ఆదిలక్ష్మి దంపతులు చెబుతున్నారు. ఇంకో విచిత్రమేంటంటే, ఆ 5 గురు అన్నదమ్ముల్లో 4 వ్యక్తి అప్పలరాజును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. విశాఖలోని AU స్నాతకోత్సవ మందిరంలో మంగళవారం జరిగిన వేడుకల్లో ఆయన ఈ అవార్డు అందుకోవడంతో కుటుంబమంతా మురిసిపోయింది.